పదవికే వన్నె తెచ్చిన ప్రథమ పౌరుడు కేఆర్ నారాయణన్ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అని మహామహుల్ అన్నట్టుగా విజయాన్ని సాధించి ఆదర్శంగా నిలిచిన వారిలో కేఆర్ నారాయణన్ ఒకరు రాష్ట్రపతిగా నేను ఎన్నిక కావడం ఈ నేపథ్యంలో జరిగినందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను నాకు లభించిన వ్యక్తిగత గౌరవం కన్నా ఈ దేశ గౌరవాన్ని ఇమడింపజేయడమే నన్ను అమితంగా సంతోషపరుస్తుంది అని పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై ఇరవై ఐదున రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం సమయంలో కేఆర్ నారాయణన్ వెల్లడించారు పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ఇరవై ఏడున కేరళలో పుట్టి రెండు వేల ఐదు నవంబర్ తొమ్మిదిన న్యూఢిల్లీ ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో మరణించే వరకు కేఆర్ నారాయణన్ జీవితమంతా పై మాటల సారాంశమే ప్రతిఫలించింది విద్యావేత్తగా దౌత్యవేత్తగా రాజనీతిజ్ఞుడిగా మానవతవాదిగా ఎదిగారాయణ రాష్ట్రపతి పదవి ఆయన్ని అలరించి తనను తాను గౌరవించుకుంది రాష్ట్రపతి పదవిని ఏ విధంగా నిర్వచించవచ్చునో ఆయన నిర్వచించారు కొచ్చరల్ రామన్ వైద్యాలకు నాలుగో కుమారుడు కెఆర్ నారాయణన్ తండ్రి సాంప్రదాయ సిద్ధ ఆయుర్వేద వైద్యుడు అంటరాని దళిత పవరన్ కులం తాలూకు అవమానాలు అవరోధాలు దుర్లభమైన పేదరికం అయినా పిల్లల్ని చదివించాలని తండ్రి పట్టుదల పుస్తకాలకి ఫీజులకి డబ్బుండేది కాదు ఈ విధంగా వరి పొలాలకు కూలి పనికి వెళ్లి రోజు పదిహేను కిలోమీటర్లు నడిచి చదువు సాగించారాయన ట్రావెన్ కోర్ యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ పాస్ అయిన మొదటి దళితుడు కెఆర్ నారాయణన్ అప్పటి ట్రావెన్ కోర్ దివాస్ సిపి రామస్వామి అయ్యర్ ఆయనకు లెక్చరర్ ఉద్యోగం కాక గుమస్తా ఉద్యోగం పని ఇస్తానన్నాడు కారణం ఆయన వచ్చినప్పుడు నారాయణన్ కద్దర్ లాల్చి వేసుకొని చేతికి రోల్డ్ గోల్డ్ గరియారం అది ఎవరో ఇచ్చింది పెట్టుకొని ఉన్నాడు అది సిల్క్ లాల్చి అని అది నిజమైన బ్రంగారు గడియారం అనుకుని అయ్యర్ ఒక దళితుడికి ఇంత శోక అని కోప్పడి అతనికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాడు దానికి నిరసనగా నారాయణన్ ఆ లెక్చరర్ ఉద్యోగంతో పాటు యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీని కూడా స్వీకరించకుండానే వెళ్ళిపోయాడు యాభై ఏళ్ళ తర్వాత ఆ యూనివర్సిటీ అభ్యర్థన మేరకు ఆయన ఆ పట్టాను స్వీకరించాడు కుటుంబ సమస్యలు పెరిగిపోవడంతో ఆయన ఢిల్లీ వెళ్ళి కొంతకాలం ది హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలలో జర్నలిస్ట్గా పనిచేశారు ఆ తర్వాత ఆయనకు జేఆర్డి టాటా స్కాలర్షిప్తో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో రాజనీతి శాస్త్రంలో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇండియన్ ఫారెన్ సర్వీస్లో చేరారు రంగూన్ టాక్సో లండన్ కాన్బెర్తర్లోని భారత దౌత్య కార్యాలయాలలో వివిధ స్థాయిలలో పనిచేశారు ఆయన రంగూన్లో పనిచేసేటప్పుడే బర్మా వనిత మాంట్రీట్ అలియాస్ ఉషాతో వివాహమైంది ఆ తర్వాత థాయిలాండ్లోని టర్కీలోను మరియు చైనాలోను భారత రాయబారిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన ఫారెన్ సర్వీస్ నుండి పదవి విరమణ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్టీయు వైస్ ఛాన్సలర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై నాలుగు కాలంలో అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు కేరళలోని ఒట్టపలెం నియోజకవర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించారు కేంద్ర ప్రణాళికా శాఖ సహాయ మంత్రి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం విఫలమైందా రాజ్యాంగాన్ని మనం విఫలం చేశామా అన్న ప్రశ్న వేసి సంచలనం సృష్టించారు ఆయన దళితులకు అణగారిన వర్గాలకు అంబేద్కర్ను గుర్తుంచుకోండి ఆయన చెప్పిన బోధనను ఆచరించండి పోరాడండి సమీకరించండి అనే మాటలకు ఈనాడు మరింత ప్రాధాన్యత పెరిగిందని మీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి మీరే నడుము కట్టాలని పిలుపునిచ్చాడు రాజ్యాంగ స్ఫూర్తిని సెక్యులర్ విలువలని కాపాడడానికి అసమానతలను తొలగించడానికి సామాజిక న్యాయం సాధించడానికి మనమంతా కలిసికట్టుగా ఉండాలి అప్పుడే ఆయనకు మనం నిజమైన నివాళి అర్పించగలం అని పేర్కొన్నాడు